నోట్ చేసుకున్నాం. గౌరవ శాసనసభ్యులు జీ వినోద్ గారు. అరే నాకు ఒక ఛాన్స్ దొరికింది ఇవాళ మాట్లాడడానికి. సర్టన్లీ థ్యాంక్ యూ హానరబుల్ స్పీకర్ గారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. ప్రత్యేకంగా మా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ అందరికీ ప్రజలకందరికీ తెలిసిన విషయమే. మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 30 ఏళ్ళ దాకా ఎవరు రిప్రజెంటేటివ్ లేకుండే నాకు ఒక అవకాశం దొరికింది సర్వజనికి. 10 ఏళ్ల సంగతి ఉన్న సంగతి టీఆర్ఎస్కు సంబంధించిన సోదరులకు అందరికీ తెలుసు. రూపాయి డెవలప్మెంట్ కాలేడ. ఇప్పుడు ఒక ఈ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం వచ్చిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ముఖ్యమంత్రి గారికి, మా ఉన్న మన గవర్నమెంట్కి, అక్కడ చాలా బాధలు ఉన్నాయి. ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటర్ ఒకటి, ఆడ ప్రాజెక్ట్కి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి 90 కిలోమీటర్లకు వెళ్ళి వస్తున్నాయి. అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గోదావరి నీళ్ళు తీసుకురానికే మందమారికి బెల్లంపల్లికి ప్రత్యేకంగా ఇస్తాని పైప్ లైన్ కూడా వేసాడు. ఇప్పుడేమో అది ఆపి ఆడకెళ్ళి తీసుకొస్తే 90 కిలోమీటర్లు ఉన్నది, ఇదేమో 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు. ఇది తొందరగా దీన్ని శాంక్షన్ చేస్తే బెల్లంపల్లి ప్రజలకు మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ప్రత్యేకంగా డ్రైనేజ్ చాలా అంటే చాలా బ్యాడ్ షేప్లో ఉన్నది, కంప్లీట్ మురికి వాసన. మున్సిపాలిటీలకు రూపాయి లేదు. అక్కడ ఉన్న రోడ్లన్నీ ఏ కండిషన్లో ఉన్నాయో ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎస్పెషలీ వేమన్పల్లి నిన్నెలు పోతువా అంటే నిజంగా చెప్తున్న ఇయ్యాలో కూడా జనాలు ఎట్లా బతుకుతున్నారో దేవుని కెరక. అంత ఇట్స్ సచ్ ఎ బ్యాడ్ షేప్. దాన్ని ఇంప్రూవ్ చేసే బాధ్యత మన అందరికీ ఉన్నది. ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులకు నేను అందరికీ నేను ఎందుకు కోరుకుంటున్నా అంటే మనకున్న ఈ బ్యాక్వర్డ్ ఏరియా ఆదిలాబాద్ జిల్లానే బ్యాక్వర్డ్ ఉంది టోటల్గా. దెర్ ఈస్ నో డెవలప్మెంట్ అట్ ఆల్. దాన్ని ముంగడు తీసుకుపోయి అప్పుడు స్వర్గీయ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారితో పాటు ప్రాణహిత చర్యల ప్రాజెక్ట్ అక్కడ ఇనాగ్రేట్ చేసినప్పుడు, అప్పుడు నేను మంత్రిగా ఉన్నా, ఆడ పోయి ఆ నెంబర్ ఉండి ఆ రోజు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత సత్యశామలంగా చెవుల వరకు వచ్చే ఏ కార్యక్రమాలు చేస్తారో అనుకున్న ఒక ప్రాజెక్ట్ గైడ్ లైన్ ఇచ్చింటే ఆ 30 వేల కోట్లది ఇవాళ మీ అందరికీ తెలిసిన విషయం 127 వేల కోట్లకు వచ్చింది. అది కూడా చూసిన తర్వాత చూస్తే తుమ్మడి హట్కేళ్ళు వాళ్ళు చేసినది మా బెల్లంపల్లి గిట్ట వాళ్ళకి కొంచెం డైరెక్షన్ చేంజ్ చేసి గిట్ట కొంచెం ఇప్పిస్తే మనకు ఆడ కూడా కొంచెం రైతులకు సోదరులకు ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. పోడు భూముల గురించి మా సోదరులందరూ చెప్పారు, దాని గురించి సమస్య కూడా మనకి చేసేటది. మా దగ్గర ఉన్న మెడికల్ హాస్పిటల్లో ఒకటి స్టార్ట్ చేశారు, దాదాపు 100 బెడ్ల హాస్పిటల్ ఉంది. స్టాఫ్ ఈజ్ ఓన్లీ 20 మెంబర్స్ ఆర్ 30 మెంబర్స్. అది కూడా ఇంప్రూవ్ అయ్యేది ఉంది. చాలా పెద్దగా ఉన్నది, నేను మాట్లాడితే చాలా టైం పడుతుంది. మీరు చెప్పినట్టే ఈ 2 మాటలే చెప్తున్నా, నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. వినోద్ గారు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నాం సార్. తప్పకుండా సంబంధిత శాఖ వారిని పంపి చర్యలు చేపడుతుంది.